అయితే ఆ పిల్లవాడికి బెల్డోన్ ఇవ్వాలి. బెల్డోన్ ఇస్తే ముందు జ్వరం వాపు బాధలు తగ్గుతాయి, పర్మనెంట్ క్యూర్కి వస్తుంది. ఆ తర్వాత ఆలోచించదగినటువంటి ఔషధం క్యాల్కేరియా ఫాస్. క్యాల్కేరియా ఫాస్ పిల్లలకి టాన్సిల్స్ వచ్చి ఉంటాయి, తర్వాత రక్తం తక్కువగా ఉంటుంది, ఎనీమియా. టాన్సిల్సే కాదు ఎడినాయిడ్స్ కూడా పెరుగుంటాయి. తర్వాత ఈ పిల్లలకు పళ్ళు తొందరగా రావు, వస్తే తొందరగా పుచ్చిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోదగినటువంటి అవసరం. గొంతు తెరవాలి అంటే నొప్పి నొప్పి అంటాడు, తెరవలేడు. తర్వాత క్యాల్కేరియా ఫాస్ పిల్లలు ఒక చోట తీరుగా ఉండరు, ఎంతసేపు ఉన్నా బయట తిరిగొద్దాం అని ఉంటుంది. దే వాంట్ టు గో సమ్వేర్. ఈ లక్షణాలను గుర్తుపెట్టుకుని మనం క్యాల్కేరియా ఫాస్ పడితే టాన్సిల్స్ క్యూర్ అయిపోతుంది. తర్వాత గుర్తుపెట్టుకోవటమైంది మెర్క్యూరీ. ఈ మెర్క్యూరీలో మామూలుగా టాన్సిల్స్ వాచ్ ఉంటాయి, నాలుక వెనక భాగం పసుపు పచ్చగా ఉంటుంది, దుర్వాసన కొడుతూ ఉంటుంది నోరు. ఈ దృష్టిలో మనం మెర్క్యూరీ వాడుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఔషధం ఫైటోలక్క. వీళ్ళు వేడి పదార్థాలు మింగలేరు, ఇది గుర్తుపెట్టుకోండి. థ్రోట్ ఎర్రగా ఉంటుంది, మింగేటప్పుడు వాళ్ళకి చెవుల్లోకి వెళ్తుంటుంది నొప్పి, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. తర్వాత చీంబట్టు ఉంటుంది టాన్సిల్స్. ఈ ఫైటోలక్క గ్లాండ్స్ ఎక్కడున్నా పనిచేస్తాయి, టాన్సిల్స్ పనిచేస్తుంది, అలాగే బ్రెస్ట్కి కూడా మంచి ఔషధం. తర్వాత లాకసిస్. లాకసిస్ జనరల్గా వేడి పదార్థాలు తీసుకోలేరు, ఎడం ప్రక్క టాన్సిల్స్ ఉబ్బు ఉంటాయి. తర్వాత చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గట్టి పదార్థాలు తేలిగ్గా మింగుతారు, ద్రవ పదార్థాలు మింగలేరు. ఇది గుర్తుపెట్టుకుని లాకసిస్ వాడుకోవచ్చు. టాన్సిలైటిస్ బాధలు అకస్మాత్తుగా పెరుగుతూ తరచూ జ్వరం వస్తున్నప్పుడు బెలడోనా బాగా పనిచేస్తుంది. బెలడోనా పిల్లలకు ఆహారం తింటున్నప్పుడు అన్నం తరచూ ముక్కులోకి వస్తూ ఉంటుంది. చల్లటి పదార్థాలకు చల్లగాలికి టాన్సిలైటిస్ బాధలు ఉపశమిస్తున్నప్పుడు హెపార్ సల్ఫ్ ఔషధాన్ని ఎంపిక చేసి వాడుకోవాలి. చల్లగాలికి బాధలు పెరుగుతున్నప్పుడు ఎకోనైట్ బాగా పనిచేస్తుంది. టాన్సిళ్ల బాధలతో పాటు నొప్పి చెవుల్లోకి కూడా వ్యాపిస్తున్నప్పుడు, నాలుక అంచుల మీద దంతాల అచ్చులు కనిపిస్తున్నప్పుడు మెర్క్సాల్ను ఎంపిక చేసుకోవాలి. మింగుతున్నప్పుడు బాధగా ఉండటం, నీళ్లు తాగలేకపోవడం వంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఫైటోలక్క ఔషధాన్ని ఎంపిక చేసుకోవాలి. టాన్సిలైటిస్ బాధలతో పాటు పిల్లలు బాగా మగతగా ఉంటున్నప్పుడు, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు బాధిస్తున్నప్పుడు బ్యాక్టీజియాను ఎంపిక చేసి వాడుకోవాలి. ఈ ఔషధాలన్నింటినీ 30 పొటెన్సీలో రోజు ఉదయం సాయంత్రం పూట పెద్దలు 6 మాత్రల చొప్పున, పిల్లలు 3 మాత్రల చొప్పున వాడుకోవాలి.